फ्रेंड्स ना पेर भारती वेलकम बैक टू मई चैनल कुश्विता टॉक्स। सो फ्रेंड्स एला उन्नारु अंदरू? सो अंदरू चाला चाला बागुन्नारु अनुकुंटुन्नानु। सो नेनु कूडा बागुन्नानु। सो मीरु एला उन्नारु ना कमेंट बॉक्स लो कमेंट चेयंडी। सो फ्रेंड्स इवाल्टि टापिक एंटंटे मनकु माउत् अराउंड मनकु चाला मंदिकि टैन अनेदि उंटदन्नमाट। सो ई पार्ट लो అండ్ ఈ పార్ట్లో మనకి చాలామందికి ట్యాన్ అనేది ఉంటుందన్నమాట। సో ఆ ట్యాన్ అనేది ఎలా వస్తుంది అండ్ ఎందుకు వస్తుంది అండ్ ఎవరెవరికి వస్తుంది అండ్ దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది టాపిక్ అనేది ఇవాళ మనము డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట। సో టాపిక్లో వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా సో దానిపైన యాక్టివేట్ చేసుకోండి। సో ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందు ముందుగా వచ్చేస్తుంది అన్నమాట। సో మీరు ముందు ముందుగా లేట్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేయొచ్చు అన్నమాట, సరేనా? సో ఆలస్యం చేయకుండా టాపిక్ అనేది డిస్కస్ చేసుకుందాం, సరేనా? సో టాపిక్లోకి వెళ్ళిపోదాం। సో టాపిక్ వచ్చేసి మనకు మౌత్ యొక్క అరౌండ్ మనకు ట్యాన్ అనేది ఉంటుంది కదా। సో ఆ ట్యాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది ఇవాళ డిస్కస్ చేస్తున్నాం కదా। సో దానికంటే ముందు ఎవరెవరికి వస్తుంది అండ్ ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం। సో ఎవరెవరికి వస్తుందంటే ఆల్మోస్ట్ చాలామందికి అన్నమాట, ఏంటంటే చాలామందికి మనకి బాడీలో హార్మోన్స్ ఉంటాయి కదా। సో ఈ బాడీలో మనకు హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్డ్ కనుక ఉంటే కనుక ఖచ్చితంగా మనకి మౌత్ అరౌండ్ యొక్క సర్కిల్స్లో లైక్ మౌత్ అరౌండ్లో మనకు ఈ ట్యాన్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది అన్నమాట। సో ఎందుకు ఏర్పడుతుందంటే మనకు లైక్ హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటే బ్లాక్ స్పాట్స్ అనేది లైక్ బ్లాక్ ట్యాన్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది అన్నమాట, ఇన్బ్యాలెన్స్డ్గా హార్మోన్స్ ఉంటాయి। అండ్ దీంతో పాటుగా కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది కదా। సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మోస్ట్ ఆఫ్ ది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలామందికి ఈ మౌత్ అరౌండ్ మనకి ట్యాన్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది। ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ కనుక ఉంటే మీరు చెక్ కూడా చేసుకోండి, కొంతమందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ అరౌండ్ మనకు ట్యాన్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది అన్నమాట। అండ్ ఇలాగా ఏర్పడుతుంది అన్నమాట కొంతమందికి ట్యాన్ అనేది ఈ మౌత్ అరౌండ్ ఉన్న స్పేస్లో। సో ఈ మౌత్ అరౌండ్ స్పేస్లో మనము ఈ ట్యాన్ ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది అందరికీ ఆల్మోస్ట్ కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండదు। సో తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి వీడియోని, నో ప్రాబ్లం। సో తెలియని వాళ్ళకి మాత్రం వీడియోని ప్లీజ్ ఎండ్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేయండి। సో మనము దీన్ని మౌత్ అరౌండ్ యొక్క ట్యాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి తెలుసా? సో మౌత్ అరౌండ్ యొక్క ట్యాన్ని మనము న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో నార్మల్గా మనము తగ్గించుకోవచ్చు అనమాట। అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అని మనకు కొన్ని ఇంట్లోనే లభిస్తాయి, బట్ వన్ థింగ్ వచ్చేసి మనకు బయట దొరికే వస్తువు అనమాట। సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా తగ్గించుకోవాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం। సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో అందరికీ ఐడియా ఉండొచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు, సో ములైథి అనమాట। సో ఈ ములైథి వచ్చేసి ఆల్మోస్ట్ మనకు బయట దొరుకుతుంది అనమాట। సో ఇన్ కేస్ మీకు బయట దొరకలేదు అనుకోండి, మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు, వరల్డ్ వైడ్ దొరుకుతుంది అనమాట। ఇది ఆన్లైన్లో అయితే వరల్డ్ వైడ్ దొరుకుతుంది అనమాట ములైథి అనేది। సో ఇన్ కేస్ ఎవరికైనా ములైథి ఐడియా లేదు అనుకోండి, నేను మీకు నేను వీడియోలో ఇమేజ్ అనేది యాడ్ చేసి పెడతాను ములైథిని। సో ములైథి తీసుకొని ములైథి యొక్క పేస్ట్ చేసుకోవాలన్నమాట, పౌడర్. ఇన్ కేస్ మీకు ములైథి కావాలి అనుకోండి, మీరు ఆన్లైన్లో ములైథి పౌడర్ అని ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట। సో ఈ ములైథి పౌడర్ తీసుకోవాలన్నమాట. సో ములైథి పౌడర్ ఒక టీ స్పూన్ తీసుకోండి. అండ్ దీంతో పాటుగా రా మిల్క్ అనమాట. సో రా మిల్క్, ములైథి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అండ్ రా మిల్క్, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత లైక్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ని మనం బ్రష్తో ఫుల్ ఫేస్ని అప్లై చేసుకోవాలన్నమాట. సో అప్లై చేసుకున్న తర్వాత ఒక 4 to 5 minutes అనమాట, 3 to 4 minutes మనం అప్లై చేసుకొని లీవ్ చేసేయాలన్నమాట. సో లీవ్ చేసిన తర్వాత బాగా డ్రై అయిపోతుంది. సో డ్రై అయిన తర్వాత మీరు న్యాచురల్గానే ఫేస్ వాష్ని చేసుకోండి, మీకు అప్పటికే ఖచ్చితంగా అయితే రిజల్ట్ ఉంటుంది. బట్ వన్ డేకి రిజల్ట్ వస్తుందని చెప్పేది మాత్రం నేను చెప్పట్లేదు, బట్ ఇది మీరు డైలీ యూజ్ చేయాలి. ఒక మీకు పడుతుంది టైం, ఒక 10 to 15 days పడుతుంది. సో మీరు ట్రై చేయండి డైలీ, ఖచ్చితంగా అయితే మీకు రిజల్ట్ అయితే 100% ఉంటుంది అనమాట. అండ్ ఇదైతే ఫస్ట్ వే అనమాట. సో ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది గైస్. అండ్ సెకండ్ వే వచ్చేసి న్యాచురల్ వే అనమాట, ఇది కూడా న్యాచురల్ వే. ఇది వచ్చేసి ఇందులో మనకు ఆల్మోస్ట్ ఇంట్లోనే ఖచ్చితంగా దొరికే వస్తువులు అనమాట. సో అందరికీ ఐడియా ఉంటుంది శనగపిండి, గ్రామ్ ఫ్లోర్ అనమాట. సో శనగపిండి అనేది ఐడియా ఉంటుంది. సో శనగపిండి వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకోండి. అండ్ దీంతో పాటుగా శనగపిండి అండ్ దీంతో పాటుగా షుగర్ అనమాట, సో చక్కెర అనమాట.
శనగపిండి అండ్ చక్కెర ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. సో వాటర్ యాడ్ చేసుకొని ఫుల్ ఫేస్కి అప్లై చేసుకొని బాగా రబ్ చేయాలన్నమాట. ఫుల్ ఫేస్ని రబ్ చేయాలి, లైక్ మసాజ్ లాగా మసాజ్ చేయండి ఫుల్ ఫేస్ని. సో ఫుల్ ఫేస్ మసాజ్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes వదిలేయండి. 2 to 3 minutes వదిలేసిన తర్వాత నార్మల్గా ఫేస్ వాష్ చేయండి. ఆల్మోస్ట్ మీకు ఖచ్చితంగా అప్పటికే రిజల్ట్ అయితే ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ ది రిజల్ట్ మీరైతే గెయిన్ అవుతారనమాట. ఇది వచ్చేసి సెకండ్ వే. సో నెక్స్ట్ వే వచ్చేసి థర్డ్ వే తెలుసుకుందాం. సో థర్డ్ వే వచ్చేసి ఇది ఇంకా ఈజియెస్ట్ వే, మనకు దొరికే ఈజియెస్ట్ థింగ్స్ అనమాట. సో లాస్ట్ వే ఏంటంటే లైక్ మనకు బనానా దొరుకుతుంది కదా, సో బనానా వచ్చేసి అరటిపండు హాఫ్ ఆఫ్ ది బనానా తీసుకుందాము. అండ్ హాఫ్ ఆఫ్ ది బనానా తీసుకొని దీంట్లో వచ్చేసి మనం కొద్దిగా ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేయండి. పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండ్ దీంతో పాటుగా కుదిరితే షుగర్ యాడ్ చేయండి, లేదు అంటే శనగపిండి. కుదిరితే షుగర్ ఆర్ శనగపిండి ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత లైట్గా మసాజ్ చేయండి. 2 to 3 minutes లైట్గా మసాజ్ చేసి అలానే ఫేస్ని డ్రై అవ్వనివ్వండి. సో డ్రై అయిన తర్వాత మీరు కనుక న్యాచురల్గానే ఫేస్ వాష్ చేసేయండి. ఫేస్ వాష్ చేసి ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది గైస్. రిజల్ట్ అయితే 100% నేను గ్యారంటీ ఇస్తున్నాను, రిజల్ట్ అయితే పక్కాగా ఉంటుంది అన్నమాట. సో ఇది మన మౌత్ అరౌండ్కి ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసుకునే థింగ్స్ అయితే ఇవి 3 things ఉన్నాయన్నమాట. వీటి వల్ల మనకు ఎటువంటి హామ్ అనేది ఉండదు, రిజల్ట్ అయితే 100% దొరుకుతుంది. అండ్ మీరు ఖచ్చితంగా యూజ్ చేసి రిజల్ట్ అనేది ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఇవాళ టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. సో టాపిక్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అండ్ యూజ్ అవుతుంది అని కూడా నేను అనుకుంటున్నాను. సో మీకు యూజ్ఫుల్ అయితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ బ్రైట్ డే, బై బై.